అంతరిక్ష రంగం చరిత్రలో భారత్ మరో మైలురాయిని చేరుకోవడానికి సమయం ఆసన్నమైంది. పిఎస్ఎల్వీ C-24 రాకెట్ ఈ సాయంత్రం 5:14 శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగికెగరనుంది. భారత ప్రాంతీయ దిశ నిర్దేశిత ఉపగ్రహ వ్యవస్థ 1BC పిఎస్ఎల్వీ వాహన నౌక అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఏ స్థానం నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే ఆ స్థానం నుండి పోటీ చేస్తానని బీజేపీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా స్పందించాలని చెప్పి మమ్మల్ని మీరు అడగటం అనేది ఇది న్యాయం కాదు. అది అవునుంటే ఆ వివరణ నేను మీరు నారాయణ గారి దగ్గర తీసుకోవాలి. అయితే ఇంతా పెద్దలు చెప్పినట్టుగా సైద్ధాంతిక పరంగా రాజకీయ పరంగా మోడీ గారిని ఎదుర్కోలేనటువంటి సందర్భంలో ఎందరో ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. మా ఫోకస్ అలా ప్రస్తుతం మేము ఏ విధంగా అక్కడ నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకురావాలి, భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, దాని మీద నుంచి మేము దృష్టి మరల్చడం లేదు. కనుక ఇటువంటి వ్యాఖ్యలు ఎంత చేసినా కూడా వారు చెప్పినట్టుగా మేము దానికి సమయం కేటాయించదలుచుకోలేదు. మా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడం మీద మేము దృష్టి పెడతాం. ఇందాక నేను చెప్పాను కదండి, అక్కడ జరిగినటువంటి చర్చ ఎవరు వినలేదు. మా దగ్గర సంపూర్ణంగా సుష్మా స్వరాజ్ గారు చేసినటువంటి ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్ట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. దాని త్వరలో మేము విడుదల కూడా మేము చేస్తాం. సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే మీరు సీమాంత ప్రాంతాన్ని కూడా న్యాయం చేయమని చెప్పి వారు అడగడం జరిగింది. కాకపోతే టీవీ ప్రసారాలు ఆపేశారు, కనుక ప్రజలకి నిజం తెలియదు. అందుకనే మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఇది అక్కడ జరిగినటువంటి విషయం అని చెప్పి చెప్పడానికి. కానీ రాజ్యసభకు వచ్చేటప్పటికి యూపీఏ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం అవసరమైంది. ప్రతి ఒక్క మంత్రి ఇప్పుడు జయరాం రమేష్ గారు కావచ్చు, సుశీల్ కుమార్ షిందే గారు కావచ్చు, దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, వీరందరూ కూడా అగ్రనేతలైనటువంటి వెంకయ్యనాయుడు గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, వీరందరి ఇళ్లకి వెళ్ళటం జరిగింది సహకరించమని. నిజంగా వారు చేసుకోగలిగితే మరి బీజేపీ సహకారం అవసరం లేదు కదా. కానీ రాజ్యసభలో వారి సహకారం అవసరం ఉన్నది అని చెప్పి తెలిసినప్పుడు బీజేపీ గట్టిగా చెప్పింది, మా ప్రాంతానికి మా ప్రాంత ప్రయోజనాన్ని మీరు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి బిల్లుకి మేము సహకరించాం, మీరు మార్పులు తీసుకురావాల్సిందే అని చెప్పిన తర్వాతనే ఆ మార్పులు అనేవి రావడం జరిగింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సైతం వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు వెళ్ళి ఒత్తిడి వారి మీద పెట్టిన తర్వాతనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేనిఫెస్టోను విడుదల చేసిన పార్టీ అధినేత ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం. పునరావృతమవుతున్న ప్రైవేట్ బస్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. నింగికెగరనున్న పిఎస్ఎల్వీ రాకెట్, అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు. బేగంపేటలో అగ్ని ప్రమాదం, భయభ్రాంతులకు గురైన అపార్ట్మెంట్ వాసులు. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.